తిరిగి వార్తలకు స్వాగతం. అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలంటూ జనవరి 5 నుంచి 3 రోజుల పాటు ఆందోళన చేయనున్నట్లు బహుజన టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు శేఖర్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీటీఏ ఆధ్వర్యంలో 2016 డైరీలను జేసీ ఇంతియాజ్ చేత ఆవిష్కరింపజేశారు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2016 డైరీని జేసీ ఇంతియాజ్ చేత ఆవిష్కరింపజేశారు. కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో డైరీని ఆవిష్కరింపజేసిన వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీటీఏ జిల్లా అధ్యక్షులు శేఖర్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 5వ తేదీ నుంచి 3 రోజుల పాటు మండల కార్యాలయాల వద్ద సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తామని వెల్లడించిన ఆయన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. నూతన సంవత్సర స్వాగత వేడుకలను చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కేకును కట్ చేసి 2015 సంవత్సరానికి వీడ్కోలు పలికారు. రానున్న కొత్త సంవత్సరంలో పార్క్ మరింతగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. 2015 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికారు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు. పార్క్లో కేక్ ని కట్ చేసి 2016 సంవత్సరానికి స్వాగతం పలికారు. నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరి సహకారంతో పార్క్ మరింత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వాకర్స్ సభ్యుల సహకారం మరిచిపోలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు వెంకురెడ్డి, వెంకటేశ్వర్లు, రామ్మూర్తి, మురళీమోహన్, శ్రీనివాసులు, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు 22వ డివిజన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీ, మినీ బైపాస్ రోడ్డు ప్రాంతాలలో కాల్వల నిర్మాణానికి నగర మేయర్ అబ్దుల్ అజీజ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరానికి మంచి భవిష్యత్ ఉందని, వివిధ పరిశ్రమలను ఇక్కడ త్వరలో స్థాపించడం జరుగుతుందని వివరించారు. నగరంలో నివసిస్తున్న నిరుపేదల కోసం 10,000 ఇళ్లు మంజూరు అయ్యాయని, అర్హులైన పేదవారందరికీ ఇళ్లను కేటాయిస్తామన్నారు. నగరాభివృద్ధికి శాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేశారు. వాళ్ళకి ఒక 480,000 రూపాయలు, దాదాపు 500,000 రూపాయలతో ఇల్లు కట్టియడం జరుగుద్ది. దాంట్లో 2 బెడ్రూమ్స్ అన్ని ఉంటాయి, చాలా చక్కగా కడతారు. ఇది మీ బిడ్డలకు ఒక ఆస్తిగా నిలబడిపోయేటువంటి ఇల్లు ఇది. దాంట్లో దాదాపు మీకు 200,000 రూపాయలు మీరు లోన్ తీసుకోవాల్సి వస్తుంది. మీ యొక్క డబ్బులు వచ్చి 50,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. 230,000 రూపాయలు మీకు సబ్సిడీ, ప్రభుత్వం నుంచి 230,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కానీ 10,000 ఇల్లులు వస్తున్నాయి. దాంట్లో చాలా వరకు మీ సొంత స్థలం ఉండి మీ ఇల్లు రేకులు ఇల్లు ఇంకేదైనా చిన్న పూరి గుడిసుంటే అదే స్థలంలో కానీ మీకు కట్టించడం కానీ జరగదు. మీ స్థలంలోనే ఇల్లు కానీ కట్టించడం జరగదు. టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ కన్వీనర్ కిలారి వెంకటస్వామినాయుడు, స్థానిక కార్పొరేటర్ శ్రీవిద్య, కార్పొరేటర్ దొడ్డపనేని రాజానాయుడు, టీడీపీ నేత శంషుద్దీన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ వాహిదా, మేకల రజని, పిగిలం నరేష్, మేకల రాజేంద్ర, శ్రీహరి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. అదంతా కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి అదేవిధంగా కాంట్రాక్ట్ అప్పులు కాంట్రాక్ట్ ఈ రోజు కాంట్రాక్ట్ చేయాలంటే కార్పొరేషన్ లో భయపడే పరిస్థితి వచ్చేసి టెండర్ వేసుకొని పార్టీ కూర్చుంటే మేయర్ గారు వచ్చినాక వాళ్ళు తపాలు వాడిగా 30%, 40%, మరలా 30% అటు వాళ్ళందరికీ 3 తపాలుగా వాళ్ళ బిల్లులు చెల్లించి వాళ్ళు ఈ రోజు వడ్డీల్లో వచ్చి అప్పుల నుంచి బయటపడేదానికి ప్రధాన కారకుడు మేయర్ గారు. కార్పొరేషన్ చేసిన అప్పులని బ్రోకర్కి మాకు సరిపోయింది. ఎందుకంటే మీకు అన్ని విషయాలు కూడా మా వ్యవసాయ గారు వివరించారు. కానీ ఇప్పుడే మేయర్ గారు దీని మీద 24 గంటలు కష్టపడి ఈ అప్పులు తీర్చి మనం ఏదైనా సరే డెవలప్మెంట్ లేకు పోవాలి, కానీ అప్పులు నటే పెట్టేసి మనం డెవలప్మెంట్ పోవడం అంత మంచి పని కాదని. రోడ్డును కూడా సీసీ రోడ్డుగా కానీ బీటీ రోడ్డుగా కానీ శాంక్షన్ చేయవలసిందిగా మన మేయర్ గారిని సభాముఖంగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సర వేడుకల పేరుతో పాశ్చాత్య సంస్కృతి దాసోహం కావద్దని బీజేపీ నేతలు సూచిస్తున్నారు. పైగా కాలుష్యాన్ని మరింత పెంచే విధంగా వేడుకలు జరుపుకోవడం మంచిది కాదన్న వారు కార్పొరేషన్ అధికారులను కలిసి పర్యావరణాన్ని రక్షించమంటూ విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతలు చిలకపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్పొరేషన్ కమిషనర్ మూర్తిని కలిసిన బీజేపీ నేతలు పర్యావరణాన్ని రక్షించమంటూ వినతిపత్రం అందజేశారు.
న్యూ ఇయర్ వేడుకల పేరుతో కాలుష్యాన్ని పెంచుతున్నారని, పాశ్చాత్య పోకడలకు పోతూ విషవాయువులను వెదజల్లే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరికాదని చెప్పిన వారు, ఆరోగ్యాన్ని రక్షించుకునేలా కాలుష్యాన్ని వ్యాప్తి చేసే చర్యలకు దూరం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకుముందు కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో వారు డిప్యూటీ కమిషనర్ రవికుమార్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ నేతలు పావల్ల శివ, ముసునూరు సుబ్బారావు, కోరపాటి రమణయ్య, మల్లికార్జున్, పద్మజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో వాహనాలైతేమే అదే విధంగా ఈ ఫ్లెక్సీలైతే విపరీతంగా పెరిగిపోయి కాలుష్య ఈ కోరల మీద విషవాయువు ఎక్కువగా వెదజల్లుతూ ఉంది. ఈరోజు నగరంలో ఎక్కడ పడినా అక్కడ విపరీతంగా ఫ్లెక్సీలు కట్టారు. దీనివల్ల ప్రకృతిలో వచ్చే వాయువు విషవాయువుగా తయారయ్యి ప్రజల ఆరోగ్యాన్ని కబలి చేసే పరిస్థితి ఉంది. వెంటనే వాటిని మేము తొలగించమని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా మేము తెలియజేశాము. అలాగే ఈ యొక్క ఆంగ్ల సంవత్సరాన్ని ఇంత ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఏముందో కానీ ఈరోజు ఇది దేశ స్వాతంత్రమే కాదు, శ్రీరాముడు పుట్టినరోజు కాదు, జీసస్ పుట్టినరోజు కాదు, మహమ్మద్ ప్రవర్త పుట్టినరోజు కాదు, లేదు స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ అటువంటి వాళ్ళు జన్మించిన రోజు మాత్రం కాదు. ఒక ఆంగ్ల సంవత్సరాన్ని ఈ విధంగా మనం చేసుకోవడం దౌర్భాగ్య స్థితి అని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తాను. ఈ పరిస్థితి నుంచి ప్రజలు కోలుకొని మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లను దృష్టిలో పెట్టుకొని మన యొక్క టైంను వ్యర్థం చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రజలకు చేరువగా ఉండి ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మన యొక్క సాంప్రదాయ కట్టుబాట్లకు ముందుకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. నెల్లూరు రూరల్ ఎస్ఐ సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నారు. కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు జనవరి 13వ తేదీ వరకు దీక్షలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. న్యాయవాది రాజేష్పై దాడికి పాల్పడ్డ నెల్లూరు రూరల్ ఎస్ఐ సుబ్బారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కోర్టు భవనాల సముదాయంలో చేపట్టిన ఈ దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. జనవరి 13వ తేదీ వరకు దీక్షలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వేనట చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, కక్షిదారునికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో స్టేషన్కు వెళ్లిన న్యాయవాది రాజేష్పై ఎస్ఐతో పాటు సిబ్బంది దాడి చేయడం అమానుష చర్య అని అన్నారు. తక్షణం ఎస్ఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజేష్పై తప్పు వాళ్ళు చేసి వీళ్ళు రాజేష్పై కేసు పెట్టడం, స్టాటిస్టికల్గా ఏదో ఒక నిర్బంధం చేసి నెల్లూరు బార్ అసోసియేషన్ అడ్వకేట్లందరినీ భయభ్రాంతులు చేసి వాళ్ళు పాపం గడుపుకోవాలని చూస్తున్నారు. ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది, వివరించి మా జిల్లా జడ్జి గారి పరిధికి తీసుకురావడం జరిగింది. ఈరోజు సీఎం గారి నోటీసు కూడా వెళ్ళి ఉంటుంది. మరి తక్షణమే ఆ సుబ్బారావు ఆ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసేదాకా, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ తీసుకునేదాకా మేము ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. అనుమతి లేకుండా చేతి పంపు సెట్లను కొనుగోలు చేశారనే అంశంపై ఆత్మకూరు మండలం సర్వసభ్య సమావేశంలో దుమారం రేగింది. సిబ్బందిని ఈ విషయమై వివరణ కోరగా నీళ్లు నమలడంతో మండలాధ్యక్షురాలు సుష్మా మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారామె. ఆత్మకూరు మండల సర్వసభ్య సమావేశంలో చేతి పంపు సెట్ల కొనుగోలు అంశంపై మండలాధ్యక్షురాలు సుష్మా సిబ్బందిపై మండిపడ్డారు. తన అనుమతి లేకుండా బోర్లను ఎలా కొనుగోలు చేస్తారని నిలదీశారు. ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించారామె. ఈ సందర్భంగా తొలుత బోర్ల కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. తన అనుమతి లేకుండా బోర్లను ఎలా కొనుగోలు చేస్తారని నిలదీశారు. మండలానికి చెందిన నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం చెందారు. అనంతరం అజెండాలోని 10 అంశాలను ఆమె చర్చించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, వైద్య ఆరోగ్య శాఖ, గృహ నిర్మాణ, గ్రామీణ తాగునీటి సరఫరా, వ్యవసాయం, ప్రాథమిక విద్య, సాంఘిక సంక్షేమం తదితర అంశాలను చర్చించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, బట్టేపాడు సింగిల్ విండో అధ్యక్షులు మాలిక్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేశులు, ఎంపీడీఓ నిర్మలాదేవి, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. అక్టోబర్లో బోర్వెల్ మెటీరియల్ నాకు ఎంపీపీ గారి ఆమోదం లేకుండా వాళ్ళు పర్చేజ్ చేశారు. ఎంత చేశారని కూడా నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. అడిగితే కలెక్టర్ గారి ఆర్డర్స్ అందుకని మేము చేసాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎందుకు నేను వాళ్ళని మీటింగ్లో అడిగాను, కానీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఏమంటే నాకు సంబంధం లేదు, ఎంపీఓ గారికి మేము లెటర్ పెడతాము, వాళ్ళు మాకు అది ఇస్తారు అని చెప్పారు. సో ఎండిఓ గారు ఏమంటే కనీసం ఎంపీపీ గారికి ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అసలు ఉన్నారని కూడా తెలియకుండా
హౌసింగ్ గురించి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా అంతా సర్పంచ్లతో వాళ్ళని పిలిపించుకోవడం మాట్లాడడం ఇట్లా అంతా చేస్తున్నారు. ఏదన్నా విషయం ఉన్నా కూడా ఎంపీపీ గారి మండల ఫండ్ నుంచి ఏమన్నా అమౌంట్ తీసుకోవాలన్నా కూడా చెప్పకుండా ముందు చేసేయడం, తర్వాత ఇట్లా గవర్నమెంట్ ఆర్డర్స్ మేము చేసాము అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మెయిన్గా ఈరోజు మీటింగ్లో ఏంటంటే బోర్వెల్ మెటీరియల్ అనేది నాకు తెలియకుండా ఎంపీపీ గారికి తెలియకుండా ఎట్లా పర్చేజ్ చేశారు దానికి నాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.